நம சிவாய நம சிவாய ஹர ஹர சங்கர நம சிவாய நம சிவாய நம சிவாய ஹர ஹர சங்கர நம சிவாய ఆ వాద్యగాళ్ళు అన్నారు ఎందుకు అయ్యా పిల్లాన్ని అలా తోసేస్తావు ఇంత ప్రసాదం అడిగితే ముఖం చూడవయ్యా ఎక్కడి నుంచి వస్తున్నాడు అస్తమానం అలా జపం చేసుకుంటూ సాధనలో ఉన్నాడు మా వంతు ప్రసాదం వస్తుందిగా మేము వాద్యం చేసినందుకు అది పెట్టు అన్నారు ఆ వాద్యగాళ్ళకి ఇవ్వవలసిన ప్రసాదం కబళం తీసి పిల్లాడి చేతిలో పెట్టారు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్యద్ బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరాచార్యుల వారు యోగమున్నా భోగమున్నా రోగమున్నా కష్టమున్నా సుఖమున్నా యోగి మనస్సు ఎప్పుడూ చిందులేస్తూనే ఉంటుంది మరునాటి ఉదయం ఆ బ్రాహ్మణ వీధి గుండా నడిచి వెడుతున్నారు అక్కడ ముత్తుస్వామి భాగవతుడు అని చెప్పి ఒక ఆయన బ్రాహ్మణ కుటుంబం ఆయన స్నానం చేస్తున్నాడు పెరట్లో చూశారు ఇక్కడి నుంచి మళ్ళీ చాలా దూరం నడవాలి ఇంకా 10 మైళ్ళు ఉంది తిరువన్నామలై అంత దూరం నడవద్దు ఆ రోజున గోకులాష్టమి అందుకని అయ్యా ఏమైనా కొంచెం పెడతారా తిని వెళ్ళిపోతాను అని అడిగారు ఆయన అన్నాడు ఉండవయ్యా పక్కనే నదీ స్నానానికి వెళ్ళింది మా చెల్లెలు ఆమె స్నానానికి వెళ్ళింది వచ్చిన తర్వాత ఏమైనా పెడుతుందిలే ఉండన్నారు ఆయన అలాగే ఎదురు చూశారు ఆమెకి పిల్లవాడి వంక చూస్తే పిల్లవాడిలో బాలకృష్ణుడు కనపడ్డాడు నా అదృష్టం బాలకృష్ణుడే వచ్చాడని ఆమె పంచభక్ష పరమాన్నాలతోటి భోజనం పెట్టి రాత్రి గోకులాష్టమి సమయంలో నైవేద్యం పెట్టడానికి తయారు చేసినటువంటి పదార్థాలన్నిటిలోంచి ఇంకా నైవేద్యం పెట్టకపోయినా ఈ పిల్లవాడే కృష్ణుడు ఈ పిల్లవాడు తింటే కృష్ణుడు తిన్నట్టే ఇక నైవేద్యం ఏమిటి అది ఆవిడ అదృష్టం ఆమె ఒక బట్టలో కొన్ని పదార్థాలు మూట కట్టి ఈ పిల్లవాడి చేతికిచ్చి నాయన మార్గమధ్యంలో తింటూ వెళ్ళు అంది 10 మైళ్ళు నడవాలి 10 మైళ్ళు నడవాలని కాదు ఆయన బాధ మా అప్ప దగ్గరికి ఎప్పుడు వెళతాను మా తండ్రి దగ్గరికి ఇంకా తిరువన్నామలై వెళ్ళడానికి అంతసేపా అని బాధ కలిగి ఆలోచించారు చివి కమ్మలు గుర్తొచ్చాయి ఆయనకి బంగారు చెవి పోగులు ఉన్నాయి సంప్రదాయాన్ని బట్టి ఉపనయనం చేసినప్పుడు చెవి పోగులు పెడతారు వాటికి కెంపులు ఉన్నాయి వెంటనే ఆ చెవి జోళ్ళు రెండు తీసేశారు తీసేసి ఆ భాగవతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను తిరువన్నామలై బయలుదేరాలి కొంచెం ఇవి తాకట్టు పెట్టుకుని ఒక 4 రూపాయలు ఇస్తారా నాకు అని అడిగారు ఆయన దాన్ని అటు తిప్పాడు ఇటు తిప్పాడు చూసుకున్నాడు లెక్క కట్టుకున్నాడు విలువ కట్టుకున్నాడు బంగారం కెంపులు మంచివి ఎంత లేదన్నా 20 రూపాయలు చేస్తాయి ఆ రోజుల్లో కాబట్టి 4 రూపాయలు ఇస్తే తాకట్టు ఆకట్టు అయిపోయినా పర్వాలేదు మనకి ఈ చెవి పోగులు వస్తాయనుకున్నాడు అనుకుని తన విలాసం అంటే తన చిరునామా ఓ కాగితం మీద రాసిచ్చి మళ్ళీ మర్చిపోతావేమో ఈ ఊరు అవిని నువ్వు 4 రూపాయలు పంపించేసేయి ఎవరితో అన్నా పంపిస్తే నేను ఈ నీ చెవి పోగులు ఇచ్చేస్తానని 4 రూపాయలు ఇచ్చాడు అంతే చాలనుకున్నారు ఈ పిండి వంటల మూట పట్టుకున్నారు ఆ ఇచ్చినటువంటి విలాసం కాగితం చింపేశారు నీకు 4 రూపాయల కోసం ఈ చెవి పోగులు ఎందుకు తాకట్టు పెట్టుతున్నావు అని అడిగాడు ఆయన ఆయన అన్నారు ఏం లేదు ప్రయాణంలో నా పెట్టిపోయింది అందుకని ఈ చెవి పోగులు తాకట్టు పెడుతున్నాను అన్నారు ఆ 4 రూపాయలు పుచ్చుకున్నారు ఆ కాగితం చింపి అవతల పారేశారు తిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళారు కూర్చున్నారు తెల్లవారుజామున రైలు బండి వచ్చింది అందులోకి ఎక్కి కూర్చున్నారు 10 మైళ్ళే కదూ వెళ్ళిపోయారు తెల్లవారుతోంది 6-7 అవుతున్న సమయానికి తిరువన్నామలైలో దిగిపోయింది రైలు రైలు దిగుతూనే పరుగు 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 పరుగున శిఖరాల వంక చూస్తూ ఆ అరుణాచలేశ్వర దేవాలయంలోకి వెళ్ళిపోయారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి